జూనియర్ ఎన్టీఆర్ తో ఇప్పటికే అరవింద సామెత లాంటి హిట్ సినిమా తీసిన త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ ఏడాది మొదట్లోనే అల్లు అర్జున్ తో అలా వైకుంఠపురంలో అంటూ ఇండస్ట్రీ హిట్ కొట్టేశాడు దానితో ఇప్పుడు రెట్టింపు ఉత్సాహంతో తారక్ కోసం కథ సిద్ధం చేస్తున్నాడు మాటల మాంత్రికుడు డిసెంబర్ నుంచి ఈ చిత్ర షూటింగ్ మొదలు కానుంది ఇప్పటికే సినిమా ఎక్కించుకోవచ్చని ప్రభుత్వం కూడా అనుమతి ఇచ్చింది అయితే ముందు రాజమౌళి సినిమాను పూర్తి చేసిన తర్వాత త్రివిక్రమ్ సినిమాపై ఫోకస్ చేయబోతున్నాడు ఎన్టీఆర్ దానితో కథను మరింత పకడ్బందీగా సిద్ధం చేస్తున్నాడు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఈ చిత్రంపై అంచనాలు కూడా ఆకాశంలోనే ఉన్నాయి పైగా రాజమౌళి లాంటి దర్శకుడితో చేసిన తర్వాత ఆ హీరో మళ్ళీ వెంటనే హిట్ కొట్టడం అనేది చరిత్రలో లేదు అందుకే దాన్ని మార్చి చూపించాలని చూస్తున్నాడు త్రివిక్రమ్ తారక్ కోసం అదిరిపోయే కథ సిద్ధం చేస్తున్నాడు ఈయన ఇప్పుడు ఈ సినిమా గురించి మరో షాకింగ్ అప్డేట్ బయటకు వచ్చింది ఇందులో ఎన్టీఆర్ ద్విపాత్ర అభినయం చేయబోతున్నాడని తెలుస్తోంది అయితే సినిమా అంతా తారక్ డబుల్ రోల్లో కనిపిస్తాడా లేదంటే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో ఉంటుందా అనేది మాత్రం సస్పెన్స్ ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ నటించబోతున్నారు అందులో ఒకరు సమంత అని ప్రచారం జరుగుతుంది మరొకరు బాలీవుడ్ నుంచి రానున్నారు హారిక ఆస్ని క్రియేషన్స్ ఎన్టీఆర్ ఆర్ట్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి అయినను పోయి రావలను హస్సునకు అనే టైటిల్ పరిశీలనలో ఉంది రాజకీయ నేపథ్యంలో సినిమా రానుందని తెలుస్తోంది వీలైనంత త్వరగా పూర్తి చేసి రెండు వేల ఇరవై ఒకటిలో ఈ సినిమాను విడుదల చేయాలని చూస్తున్నాడు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్